ఇటీవల భారీ వర్షాలు వరదల వల్ల జిల్లాలో పంట నష్టం జరిగిందని, దీని నిమిత్తం ప్రభుత్వం కల్పిస్తున్న సహాయాన్ని రైతాంగానికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ ఛాంబర్లో జడ్పీ స్థాయి సంఘ కమిటీ సమావేశం చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ, జిల్లాలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారందరికీ, అలాగే పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న సహాయ సహకారాలను ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వివిధ శాఖలకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలులో జిల్లా అధికారులు స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నారని చైర్పర్సన్ అధికారులను అభినందించారు. సమావేశంలో డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజు మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీన సచివాలయ సిబ్బంది ఇతర శాఖల సిబ్బందితో పెన్షన్ల పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందని, అలాగే పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులు జిల్లా మండల గ్రామాల్లో బదిలీ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. 100% దివ్యాంగుడై మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయలు ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ అమలు చేస్తుందని డిఆర్డీఏ పీడీ తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 93,75,000 పని దినాలను కల్పించామని, 3,72,000 మందికి జాబ్ కార్డులు ఇచ్చామని, తమ శాఖ ద్వారా జిల్లాలో పండ్ల తోటల పెంపకానికి 500 ఎకరాల్లో గ్రౌండ్ లెవెల్ చేయడం జరుగుతుందని తెలిపారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ, శిథిలమైన దేవాలయాలను పునరుద్ధరించడానికి సీజీఎఫ్ అకౌంట్ కింద ప్రజల భాగస్వాముల నిధులతో పాటు సీజీఎస్ అకౌంట్ కింద నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో తాడేపల్గూడెం చింతల్పూడి ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, సొంగ రోషన్ కుమార్, జడ్పీ సీఈఓ కె సుబ్బారావు, జడ్పీ డిప్యూటీ సీఈఓ నిర్మలా జ్యోతి, జడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు అయిన తర్వాత స్టాండింగ్ కమిటీ మొదటగా ఈరోజు పెట్టుకోవడం జరిగింది. అధికారులు, జడ్పీటీసీలు, మా జడ్పీ సీఈఓ గారు అందరం కూడా కలిసి ఈరోజు మీటింగ్ ఇక్కడ మా జడ్పీ ఆఫీస్లో జరుపుకుంటున్నాము. అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా మేము రివ్యూ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా కొన్ని డిపార్ట్మెంట్ల వరకు రివ్యూ చేసాము. మళ్ళీ మధ్యాహ్నం నుంచి లంచ్ అయిన తర్వాత కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా రివ్యూ చేస్తాము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన వర్షాల వల్ల ఎన్నో ప్రాంతాలు దెబ్బతిన్నాయి, పంట పొలాలు కూడా దెబ్బతిన్నాయి. మెయిన్గా మేము దాని మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాము. ఈరోజు చూస్తే గత 10-15 రోజుల నుంచి పంట పొలాలన్నీ కూడా నీటిలోనే మునిగి ఉన్నాయి. రైతులు ఎంతో నష్టపోయారు. నష్టపోయిన ప్రతి రైతుకి కూడా ఆర్థిక సాయం అందించాలని మేము ఆఫీసర్ని కోరుతున్నాము. ఎందుకంటే ఈరోజు రైతే రాజంటాం, అలాంటి రైతుకే ఈరోజు కష్టం వచ్చింది కాబట్టి ఆ రైతుని ఆదుకోవాలని మేమందరూ కూడా కృషి చేస్తున్నాము. ఎవ్వరు కూడా, ఏ రైతు కూడా అధైర్య పడకుండా ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం నుంచి మీకు ఏ సాయం అందాలన్నా కూడా మేమందరం కూడా కలిసి మీకు ఆ సాయం అందిస్తామని మీ అందరికీ కూడా కోరుకుంటూ, నాకు ఈ మీటింగ్కి సహకరించిన ప్రతి ఆఫీసర్కి, మా జడ్పీటీసీలకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.